విజయనగరం జిల్లాకు ప్రభుత్వ క్యాన్సర్ ఆసుపత్రి ఆవశ్యకత చాలా ఉందని ఎమ్మెల్సీ మాధవ్ అన్నారు. పేదరికంతో అభివృద్ధికి నోచుకొని విజయనగరం జిల్లాలో గిరిజన ప్రాంతాలతో పాటు మైదాన ప్రాంతాల్లో కూడా క్యాన్సర్ బారిన పడి ఎందరో మరణిస్తున్నారని తక్షణమే ప్రభుత్వం విజయనగరం జిల్లాకు క్యాన్సర్ ఆసుపత్రి మంజూరు చేయాలని కోరారు. స్థానిక మయూరి జంక్షన్లో విజయనగరం యూత్ ఫౌండేషన్ సహకారంతో ప్రభుత్వ క్యాన్సర్ ఆసుపత్రి సాధన సమితి ఆధ్వర్యంలో అధ్యక్షుడు బీసెట్టి బాబ్జీ సత్యాగ్రహ దీక్షకు సంఘీభావం తెలుపుతూ ఆయన మాట్లాడారు. ఈ దీక్షా శిబిరాన్ని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు మాజీ మంత్రి పతివాడ నారాయణ స్వామి నాయుడు, పార్టీ ప్రధాన కార్యదర్శి ఐవీపీ రాజు, విజ్ఞప్ ప్రసాద్, లక్ష్మీ ప్రసాద్, సిపిఐ నాయకుడు కామేశ్వరరావు, బీజేపీ జిల్లా అధ్యక్షులు రెడ్డి పావని, తీగల హరినాథ్, భవిరెడ్డి శివప్రసాద్ రెడ్డి, జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలవలస యశస్వి, ఆదాడ మోహన్ రావు, నరసింగరావు పలువురు పాల్గొన్నారు. ప్రత్యేకించి ఒక విషయం మన బాబ్జీ గారి గురించి చెప్పాలి. తర్వాత ఒక విషయాన్ని ఎక్కడైనా సమస్య ఉంది అంటే జనసేనతో పాటు బాబ్జీ గారు కూడా అలానే ప్రతి విషయంలో ప్రతి ఇష్యూలో ముందుకు వస్తారు. అదేవిధంగా ఈరోజు ఇక్కడ విజయనగరం యూత్ ఫౌండేషన్, ఏసీ కమిటీ అందరూ కూడా విజయనగరం జిల్లాకే కాదు ప్రతి జిల్లాకి కూడా ఒక క్యాన్సర్ హాస్పిటల్ కావాలని డిమాండ్ చేయడం చాలా సెన్సిబుల్ ఇష్యూ. ఎందుకంటే ప్రతి ఒక 50 ఏళ్ళల్లో కనీసం ఒక్కొక్కరు వల్ల క్యాన్సర్ పేషెంట్స్ ఉంటున్నారు. అదేవిధంగా క్యాన్సర్ పేషెంట్ అంటే ఎస్పెషలీ ఆడవాళ్ళు చాలామంది సఫర్ అవుతున్నారు. బ్రెస్ట్ క్యాన్సర్ కానీ యూట్రస్ క్యాన్సర్ అని సంబంధించిన వ్యాధులు అవుతున్నారు. ప్రతి ఒక్కరు విశాఖపట్నం వెళ్ళి వైద్యం చేసుకోవడం అనేది అది అంత ఈజీగా ఉండదు. వాళ్ళకు ఫెసిలిటీ కూడా ఉండడం లేదు. దీనిలో ప్రతి ఇష్యూలో కూడా ప్రభుత్వం అనేది మేము ఏదో క్వశ్చన్ చేస్తున్నామని కాదు, మీ కాన్స్టిట్యుయెన్సీ మీ జిల్లా దానికి ఏం అవసరం, ఏ వసతులు కావాలి అన్నది ఇక్కడ నియోజకవర్గ నాయకులు కానీ నియోజకవర్గ స్థాయి సిట్టింగ్ ఎమ్మెల్యేలు కానీ తెలుసుకోవాలి. తెలుసుకొని మీ జిల్లాకి ఏం కావాలి, మీ జిల్లాకి ఏమి అవసరం అనేది అంతేగాని వాగ్దానాలు చేసి ఎవరు పట్టి వాళ్ళు వెళ్ళిపోవడం కాదు. తప్పకుండా ఇక్కడ ఏంటి ఇక్కడ కేఏసీ కమిటీ సభ్యులు అందరూ కూడా డిమాండ్ చేసేది ఒక జిల్లాకి క్యాన్సర్ హాస్పిటల్స్ కావడం కానీ విజయనగరం కానీ కావాలని చెప్తూ డిమాండ్ చేస్తున్నారు. దానికి సంఘీభావంగా ఈరోజు నేను జనసేన తరఫున నుంచి సంఘీభావం చెప్తున్నాను. జై జనసేన. వేదిక మీద ఉన్న పెద్దలకు, అలాగే వేదిక ముందు ఉన్న పెద్దలకు అందరికీ నా నమస్కారాలు. ఈరోజు బీసెట్టి బాబ్జీ గారి ఆధ్వర్యంలో ప్రభుత్వ క్యాన్సర్ హాస్పిటల్ ఈరోజు విజయనగరం జిల్లాలో శాంక్షన్ చేసి దాన్ని కట్టించాలని ఈరోజు ఈ దీక్ష పూనుకోవడం చాలా ఆనందదాయకం. ఈరోజు కొన్ని వేల మంది లక్షల మంది ఈరోజు క్యాన్సర్ అనే రోగానికి ట్రీట్మెంట్ దొరక, అలాగే దాన్ని ఐడెంటిఫై చేయలేకపోతున్నాడు. ఇప్పుడు మనకు క్యాన్సర్ ఉందా లేదా అనేది మనకు తెలియాలి. ముందు అది తెలియాలంటే ఇక్కడ దానికి తగ్గట్టు ఎక్విప్మెంట్ ఉండాలి. ఈరోజు మనం చూసుకుంటే అది మన విజయనగరం జిల్లాలో లోపమవుతుంది. ఈరోజు శ్రీకాకుళం, విజయనగరం, అలాగే ఏజెన్సీ ఏరియాస్లో ఉన్న పార్వతీపురం, కురుపాం, అలాగే వాళ్ళందరూ ఈరోజు వైజాగ్ వెళ్ళి డయాగ్నోసిస్ చేసుకుంటేనే క్యాన్సర్ అనే ఒక వ్యాధి వల్ల ఉందని తెలుస్తుంది. ఈరోజు ఆ డయాగ్నోస్టిక్ సెంటర్ కానీ దాని ట్రీట్మెంట్ రేడియేషన్ అనేది ఒక రేడియేషన్ అండ్ కీమోథెరపీ ఆ రెండు ఈరోజు విజయనగరం జిల్లాలో కానీ తీసుకొచ్చి ఈరోజు ఆసుపత్రి ప్రభుత్వం కానీ ఆసుపత్రి కడితే కొన్ని వేలాది మందికి ఉపయోగం కలుగుతుందని తెలియజేస్తూ, అలాగే ఈ యొక్క ఉద్యమానికి మా తెలుగుదేశం పార్టీ తరపు నుంచి, అలాగే టీఎన్ఎస్ఎఫ్ విజయనగరం పార్లమెంట్ తరపు నుంచి మా పూర్తి మద్దతు ఉండదని తెలియజేసుకుంటున్నాను. సెలవు. విజయనగరం జిల్లాకి ప్రభుత్వ వైద్య కళాశాల కావాలని గత గడిచిన 5 సంవత్సరాలుగా పోరాటం చేసి విజయం సాధించాం. ఇప్పుడు విజయనగరం జిల్లాకి క్యాన్సర్ ఆసుపత్రి అత్యవసరం. అత్యంత వెనుకబడిన జిల్లాలో విజయనగరం శ్రీకాకుళం ఉంది. విజయనగరం శ్రీకాకుళం జిల్లాలో ఎక్కువ క్యాన్సర్ పేషెంట్లు ఉన్నారు. కారణం ఒకటి అటవీ ప్రాంతం, రెండు మైదాన ప్రాంతం. అలాగే ఒరిస్సా రాష్ట్రంలో జబల్పూర్, కట్ని, జైపూర్ నుంచి, సుంతి నుంచి అనేక మంది క్యాన్సర్ పేషెంట్లు విశాఖపట్నం అంటున్నారు. ఈ పరిస్థితి చూసిన తర్వాత ప్రజా సంఘాలు, స్వచ్ఛంద సేవా సంస్థలు, అన్ని రాజకీయ పార్టీల మద్దతుతో ఈరోజు
ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా విజయనగరం మయూరి జంక్షన్ దగ్గర విజయనగరం జిల్లాకి ప్రభుత్వ క్యాన్సర్ ఆసుపత్రి కావాలని మేము జేఏసీ ఆధ్వర్యంలో ఒక దీక్షను ఏర్పాటు చేశాం. ఈ దీక్ష ద్వారా జేఏసీలో తొలి సమావేశం తొలి దీక్ష కార్యక్రమానికి విజయనగరం యూత్ ఫౌండేషన్ పూర్తిగా సహకరించింది. అట్లాగే ఈ జేఏసీలో కీలకంగా హెల్పింగ్ యాక్సిజర్ అసోసియేషన్ కానీ లేకపోతే ఆర్ఎంపీలు పిఎంపీలు కానీ అలాగే రాష్ట్ర ఆర్ఎంపీల సంఘం పిఎంపీల సంఘం కానీ అనేక రంగాల పెద్దలు అందరూ ఈరోజు వచ్చి సంఘీభావం తెలియజేశారు. మేము కోరుతున్నాం ఏంటంటే ఎవరికైనా క్యాన్సర్ వచ్చింది అని అంటే ఆ పేషెంట్కి వైద్యం అందాలంటే భూములు అమ్ముకోవాల్సి వస్తుంది. ఆ పేషెంట్ బతకడు భూములు కూడా ఉండవు. అట్లాగే ముఖ్యంగా మహిళలకి గర్భాశయ క్యాన్సరు రొమ్ము క్యాన్సరు గొంతు క్యాన్సరు ఎక్కువైపోతా ఉంది. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు విజయనగరం జిల్లాకి ప్రభుత్వ క్యాన్సర్ ఆసుపత్రిని మంజూరు చేయాలని కోరుతూ ఏర్పాటు చేసిన జేఏసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సదస్సుకి సంఘీభావం తెలిపిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వెంటనే విజయనగరం జిల్లాకి ప్రభుత్వ క్యాన్సర్ ఆసుపత్రిని మంజూరు చేయాలని కోరుకుంటున్నాం. ఇది ఆవశ్యకత పడని జిల్లా స్థాయిలో లేదు. ముఖ్యంగా ఒక విషయం గమనించాలి, ఈ మధ్యనే మన బడ్జెట్లో 75 జిల్లాలు తీసుకున్నారు. 75 జిల్లాల్లో ఆంధ్రప్రదేశ్ సంబంధించిన 2 జిల్లాలు, 1 కడప, 2 విజయనగరం, పూర్తి స్థాయిలో అభివృద్ధికి ఈ అభివృద్ధిలో భాగంగానే ఈ క్యాన్సర్ హాస్పిటల్ కూడా మనకు ఆవశ్యకత ఉంది. అలాగే ఇంతకుముందు కూడా విజయనగరానికి అమృత పథకం కూడా ఇచ్చారు. అది కూడా 5 సంవత్సరాల పాటు కానీ దురదృష్టవశాత్తు పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేయలేకపోయారు. కాబట్టి పూర్తి స్థాయిలో ఏదైనా ఇంప్లిమెంట్ చేయగలిగితే ఖచ్చితంగా విజయనగరం ఆంధ్ర రాష్ట్రంలోనే నెంబర్ వన్ గా తయారవుతుంది. అందులో ముఖ్యంగా కారణం ఏంటంటే ఇక్కడ ఉన్న ప్రజా సంస్థ అన్ని కూడా ఏకీకృతం ఒకే మాటతో కలిసి అనేక కార్యక్రమాలు నిర్వహించారు. విజయనగరం యూత్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విజయనగరం జిల్లాకి ప్రభుత్వ క్యాన్సర్ ఆసుపత్రి కావాలని ఈరోజు జిల్లా పౌరవేదిక అధ్యక్షులు బీసెట్టి బాబ్జీ గారు ఒక్కరోజు సత్యాగ్రహ దీక్ష స్థానిక మయూరి జంక్షన్లో నిర్వహించడం జరిగింది. ఈ దీక్షకి ముఖ్య అతిథులుగా బీజేపీ పార్టీ నుంచి ఎమ్మెల్సీ మాధవ్ గారు మరియు ప్రముఖ పార్టీ నాయకులందరూ పాల్గొన్నారు. ఈ దీక్ష యొక్క ముఖ్య ఉద్దేశం విజయనగరం జిల్లాకి ప్రభుత్వ క్యాన్సర్ ఆసుపత్రి కావాలని చెప్పేసి ముఖ్యంగా అనేక మన ఒరిస్సా రాష్ట్రం నుంచి వైజాగ్కి వలసలు ఈ క్యాన్సర్ పేషెంట్ వెళ్తున్నారు. ఈ పేషెంట్ ఆర్థిక స్తోమత కూడా అంతంత మాత్రం ప్రతి జిల్లాకి క్యాన్సర్ ఆసుపత్రి కేటాయించారు, మన విజయనగరం జిల్లాకి మాత్రం కేటాయించలేదు. విజయనగరం జిల్లా క్యాన్సర్ ఆసుపత్రి వస్తే చాలామందికి ఉపయోగకరంగా ఉంటుంది. థ్యాంక్ యూ. జావనా సర్వేశ్వరరావు గారు సంఘీభావాలు తెలియజేయడానికి వచ్చేసారు. విజయనగరం జిల్లా తారక రామారావు నాయుడు గారికి మా పూర్తిగా అభినందనలు, కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా బీజేపీ నాయకులు కుసుమతి సుబ్బారావు గారు వచ్చేసి ఉన్నారు. వారు కూడా తమ సంపూర్ణ మద్దతుని తెలియజేసి సంఘీభావం తెలియజేశారు. వారిని ఒక 2 నిమిషాలు జిల్లా కళాకారులు జిల్లా కళాకారులు జిల్లా
నిన్నడి జిల్లా బొంగపండ పుట్టిన జిల్లా బొంగపండ పుట్టిన మన జిల్లా బొంగపండ పుట్టిన మన జిల్లా అడుగులు వేతామో ఈ శక్తి అన్నతో అడుగులు వేతామో ఈ శక్తి అన్నతో సాధించుకుందామో క్యాన్సర్ ఆసుపత్రి మనము సాధించుకుందాము मैडम गारु।